వెల్కమ్ టు బిసెన్ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డిలో రైతుల ఆందోళన, కేసీఆర్ పత్రానికి నాంది అన్న బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సబితా ఇందారెడ్డి. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇస్తున్నారన్న మంత్రి మల్లారెడ్డి. షేర్లింగంపల్లి శాతవాహన కాలనీలో మంజీరా మంచినీటి పైప్లైన్ ప్రారంభించిన ప్రభుత్వ పరికపుడి గాంధీ. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డిలో రైతుల ఆందోళన, కేసీఆర్ పత్రానికి నాంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ రైతులను మంత్రులు ఎగతాళి వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ఖండించారు. దొడ్డిదారణ కాకుండా గ్రామ సభ నిర్వహించి మాస్టర్ ప్లాన్స్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్ రైతుల ఉసురు పోసుకున్నారన్నారు. రాబోయే 3 నెలల్లో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తోందని తెలిపారు. పల్లె పల్లెకు బీజేపీ పేరుతో రైతు సమస్యలపై పోరాడతామన్నారు. రైతు బంధు పేరు మీద ఈ ప్రభుత్వం రైతులకు ఉన్నగూర్చే ప్రయోజనం అన్ని బంధు పెట్టి కేవలం రైతు బంధు పేరు మీద పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుంది. ఈ నిజంగా చూసినట్టయితే 2 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతు పొందే ప్రయోజనం ఘోరంతా అయితే 60 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నటువంటి మన కేసీఆర్ లాంటి వారికే ఇది అప్పనంగా ఇవాళ అటువంటి భూస్వాములకు దోహదపడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహార శైలి. కౌలు రైతులకు బంధు లేదు, అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఇవాళ ఆత్మహత్యలు. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రం 4వ స్థానం. అంటే ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే రైతుల ఆత్మీయత మొదటి స్థానం తీసుకురావడానికి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ అప్కీ బార్ మీ సర్కార్ అనే దానికి నినాదం. రైతులు ఉసూసు పోసుకోవడానికి మీరు జాతీయ స్థాయి రాజకీయాల. మహేశ్వర నియోజకవర్గం జిల్లేలగూడలోని చెల్లాలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం మండల స్థాయి టీఎల్ఎం మేళాను మంత్రి సబితా ఇందారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ పాఠశాలను పరిష్టపరచడం, గురుకులాలు, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి తెలిపారు. తొలిమెట్టుకు కార్యక్రమం ద్వారా వెనుకబడిన విద్యార్థులకు నైపుణ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయులు విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఇలాంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఒక సైడ్ ప్రభుత్వ పాఠశాలలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనవూరు మనబడి ద్వారా బాగు చేసుకుంటూ అదేవిధంగా పిల్లలందరినీ కూడా నాణ్యమైన విద్య అందిస్తూ పాఠశాలలో పిల్లలందరూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా కరోనా టైంలో లెర్నింగ్ లాస్ ఏర్పడే పిల్లలందరికీ కూడా తొలిమెట్టి అని ఒక కార్యక్రమం తీసుకొని 1వ తరగతి నుండి 5వ తరగతిలో ఉన్న పిల్లల్ని, వాళ్ళు వెనకబడ్డ పిల్లలు ఎవరైతే అందులో వెనకబడ్డారో కేటగిరీస్ చేసి వీళ్ళకి నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ తొలిమెట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తొలిమెట్టు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి మండల్లో ఈరోజు ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జిల్లా వ్యాప్తిగా, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి అందులో మంచిగా బాగా పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టు ఎవరైతే మెటీరియల్ తయారు చేశారో ఆ మెటీరియల్ సెలెక్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేళాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని మంత్రి మల్లారెడ్డి దర్శించుకొని అనంతరం నూతన చైర్మన్ రమేష్ శర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యక్షేత్రాలన్నీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రానున్న శివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ రమేష్ శర్మకి తెలిపారు. ఆలయ అభివృద్ధికి ముఖ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ 50 కోట్ల నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం హెచ్ఎండి శాతవాహన కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ వారి ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మంజీరా మంచినీటి పైప్లైన్ ను కార్పొరేటర్లు నార్న శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు జలమండలి అధికారులతో కలిసి శాసనసభ్యులు ప్రభుత్వ వైపు పరికపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, హెచ్ఎండి శాతవాహన కాలనీలో ఎన్నో ఏళ్ల నుండి నెలకొన్న సమస్య నేటితో తీరినది అని, సిమెంట్ పైప్ లైన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి కొత్త పైప్ లైన్లు వేయడం జరిగిందని తెలిపారు. హెచ్ఎండి కాలనీ, హెచ్ఎండి శాతవాహన రెండింటిలోనూ కూడా గత 20-25 ఏళ్ళ నాడు సిమెంట్ పైపులు, పివిసి పైపులు వేసి వాటర్ పొల్యూషన్ సరిగ్గా రాకపోవటం, ప్రెజర్ పెరిగితే పగిలిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎంతో కాలంగా కాలనీ అసోసియేషన్స్, కాలనీ కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ మేరకు కేటీఆర్ గారి దగ్గర తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం 2 కాలనీలను పూర్తి లైన్ రీప్లేస్మెంట్ చేయటం, రీప్లేస్మెంట్ చేసి ఈరోజు అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చి ఈరోజు నీరు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఉంది. ఇదొక 4 కోట్లు అయితే అది 4.5 కోట్లు సార్, మొత్తం 3 కోట్లు, మొత్తం 12 కోట్లు సార్, మొత్తం 12 కోట్ల రూపాయలతో 18 కిలోమీటర్లు సార్, 18 కిలోమీటర్లు నూతన వాటర్ పైప్ లైన్ వేయటం, దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాలలో తన నివాసంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. హైదరాబాద్ నడిపొడ్డున తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జరుగుతున్న మహాసభలో 8వ తారీఖున జరుగుతున్న మహాసభలో దానికి సంబంధించిన పోస్టర్ ఈరోజు విడుదల చేసిన సందర్భంలో జర్నలిస్టు మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా కావచ్చు, మిగతా మంచిర్యాల ఎన్టీఆర్ కౌన్సిల్ జర్నలిస్టు వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదొక మహాయజ్ఞం, ఎందుకంటే ఇందాక జనం కోసం మరి ఏదైతే ఈ జర్నలిస్ట్ ఉన్నారో, జర్నలిస్టులు దేశంలో రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో ప్రజల కోసం పనిచేస్తూ జనం కోసం పనిచేస్తూ జనం సంబంధించిన వాస్తవమైన విషయాలు బయటికి తీసుకొస్తూ ప్రభుత్వానికి జనానికి వారధిగా ఉండి ఎన్నో సమస్యలు తీర్చడానికి ఎనలేని కృషిస్తున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తారు. మన రాష్ట్రంలో 10వ ప్లీనర్ అది అల్లం నారాయణ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. బహుశా ఎంటైర్ భారతదేశం అన్ని రాష్ట్రాల నుంచి రావడమే కాకుండా మన రాష్ట్రం నుంచి ఎవ్రీ కార్నర్ నుంచి కూడా ఈ జర్నలిస్టు మరి హైదరాబాద్ సభకు హాజరవుతున్న ఈ సందర్భంలో జిహెచ్ఎంసీలో చెత్తను తరలించే కాంట్రాక్టును ర్యాంకీ సంస్థకు అప్పగించి స్వచ్ఛ ఆటోలు నడుపుతున్న కార్మికులను దశల వారీగా తొలగించడానికి నిరసిస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంఘం ఎల్బీ నగర్ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ పరిధిలో చెత్తను తరలించే బాధ్యతను ర్యాంకీ సంస్థకు అప్పగించడంతో సదరు సంస్థ ప్రస్తుతం స్వచ్ఛ ఆటో డ్రైవర్లను తొలగిస్తుందని ఆరోపించారు. కరోనాను సైతం లెక్క చేయకుండా కార్మికులు తమ ప్రాణాలకు తెగించి వీధులను శుభ్రం చేస్తూ చెత్తను తరలించారని ఆయన గుర్తు చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ల నిరసన విషయాన్ని తెలుసుకున్న జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. అన్న, అందరికీ స్వచ్ఛ నమస్కారం. మేము స్వచ్ఛ ఆటో అంత కార్మికులం. ప్రతి ఇంటింటి కానీ, హోటల్ నుంచి కానీ, కమర్షియల్ కానీ అన్ని చెత్త సేకరిస్తున్నాము. గత 30 సంవత్సరాల నుంచి మా నాయన కాడ నుంచి అందరు కష్టపడుతూ ఇంకా ఇదే జీవన ఆధారం మాకు, వేరేదనే లేదు. కరోనా టైంలో కూడా మా సాట్ ఆటో వాళ్ళు డ్రైవర్లు కూడా దాదాపు 15 మంది దాకా చనిపోయారు. కానీ ఇంకా ఈ పని తప్ప మాకు ఏరే పని రాదని ఈ పనిపైన ఆధారపడి బతుకుతున్నాం. ఈరోజు ఈ రామ్కే అనే సమస్య వచ్చి మళ్ళీ ముందు నెల ముందు కూడా అదే ఇష్యూ జరిగింది. ప్రతి కమర్షియల్ కానీ, హోటల్స్ కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ దగ్గర పోయి మోటేషన్ చేసి మేము చెత్త ఫ్రీగా తీసుకెళ్తాం, ఈ బండ్లోకి వేయకూడదు, మాకే ఖచ్చితంగా ఇవ్వాలి, మేము తీసుకెళ్ళా కానీ ఒక ఆర్డర్ కాపీ టైప్లో తీసుకొచ్చి డూప్లికేట్ తీసుకొచ్చి అందరికి చూపించి మాకు పొట్టగొట్టడం చూస్తారు. కాబట్టి మేము కమిషనర్ని కానీ డి మేడంని ఇక్కడ తీసుకొచ్చిన ఆయన పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు.
ఇంకోటి మన సార్ లింగోజ్ కూడా డివిజన్ సార్ కూడా వచ్చిండు, కార్పొరేటర్ సార్ కూడా వచ్చిండు. ఆ సార్ కూడా మమ్మల్ని మంచిగా సొల్యూషన్ హామీ ఇచ్చిండు. ఎందుకంటే గత నేను కూడా చూస్తున్నా 30 సంవత్సరాల నుంచి వాళ్ళ నాయన కాని చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి మా డీజల్లోనే మా ఏరియాలోనే పనిచేస్తారు కాబట్టి వీళ్ళకు తీసేసి రామకీలోకి ఇచ్చేది కరెక్ట్ కాదని సార్ కూడా మాకు మంచి వార్తనే చెప్పాడు. కాబట్టి మేడంకి సార్కి నేను చెప్పేది, పై అధికారులకు కూడా తెలిపేది ఏంటంటే 30 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకు ఇలాంటి ఒక నోటీస్ లేకుండా ఏం లేకుండా మాకు ఒక జీతము కూడా ఏమో గవర్నమెంట్ నుంచి వస్తలేదు. ఎందుకంటే కాన్లో ఇచ్చిన డబ్బుల పైననే ఆధారపడి బతుకుతున్నాం. మా పొట్ట కొట్టకూడదు అని అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాం. ఎందుకంటే మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. ఒకవేళ ఈ పని పోతే మాత్రం పురుగుల మంది ఆగి ఫ్యామిలీ ఈ ఆఫీస్ ముందు చనిపోయిన కూడా సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాం. అన్న సికింద్రాబాద్ లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో పోలీస్ రిక్రూట్మెంట్ చివరి పరీక్షకు అర్హత సాధించిన తార్నాక డివిజన్ యువత, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత, శోభన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో కొలువులను ప్రకటించడం జరిగిందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహేశ్వర నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ వార్డులో శ్రీ మల్లికార్జున రియాల్టర్స్ ఆధ్వర్యంలో జై జవాన్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. టెకుల మల్లారెడ్డి మాజీ సర్పంచ్ మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ యువ మోర్చ్ లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్ రెడ్డి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ బంగారు బాబు, లోకేష్, కరీం, శివారెడ్డి, సంతోష్, ముదిరాజ్, గోంగడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడంపేటలోని 10వ వార్డుకు సంబంధించిన యువతని ప్రోత్సహిస్తూ జయ జవాన్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. దీంట్లో మొత్తం 8 టీంలు పాల్గొంటున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఫైనల్ ఉంటుంది. అందరూ యువతను అందరం మనందరం ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటూ పాల్గొన్న ప్రతి టీంకి ప్రత్యేకంగా నా కంగ్రాచులేషన్ చెప్తూ అందరూ క్రీడాస్ఫూర్తితో మంచిగా ఆ జై జవాన్ అంటే ఆ జవాన్లకు ఎప్పుడూ తలుచుకుంటూ వాళ్ళ జవాన్లకు మనం ఏ రకంగా అయినా మనం ఎప్పుడూ వందనాలు చేసుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ ముందుకు సాగాలని, యువత అంతా కలిసిమెలిసిగా క్రీడాస్ఫూర్తితో మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నాను. మొత్తం 2 గ్రూపులు ఉన్నాయి. దీంట్లో 4 టీంలు ఒక్కో గ్రూప్లో ఉంటుంది. ఈరోజు, రేపు లీగ్ మ్యాచ్లు ఉంటాయి. ఎల్లుండి సండే రోజు 2 సెమీఫైనల్లు అండ్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. నోటిస్తాము, ఇంకా ఇంత ఫిక్స్ అని ఏమి అనుకోలేదు. మేము ప్రతి సంవత్సరమే ఇది వరుసగా ఇది 3వ సంవత్సరం. ఇది ఇంతకుముందు వాలీబాల్, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించినాం. గత సంవత్సరం ఇలాగే ఇదే గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ కూడా, బిపిన్ రావత్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినాం. ఈసారి జై జవాన్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చూపర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిపిఎస్ యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడమే కాకుండా తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ముగ్గుల పోటీలు, పిండి వంటల తయారీ మరియు పలు క్రీడలు నిర్వహించామని తెలిపారు. నెల 11 సంక్రాంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని అన్నారు. గోదావరి ప్రాంతంలో ఇప్పటివరకు లేని విధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ని పెట్టాలని తలుచుకొని కలగంపూడిలో పెట్టిన మొదటి సంవత్సరం అయిన ఈ పచ్చని చీల మధ్య ఓల్డ్ ఈస్ గోల్డ్ అనే థీమ్తో మన వాళ్ళు ఎలా జీవించారు, మనం ఎలా జీవిస్తున్నాం అనే తేడాన్ని పిల్లలకు తెలియజేయాలని ఇటువంటి సంక్రాంతి సంబరాలను చేస్తున్న మా యాజమాన్యం యొక్క చైర్మన్ సార్ అజీజీ సార్కి, అలానే డైరెక్టర్ మహేశ్ సార్కి కూడా మేమందరం రుణపడి ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ప్రజలందరికీ కూడా స్ఫూర్తి కలిగించి వాళ్ళందరిలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాం. షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను ఎమ్మెల్యే ప్రభుత్వ పరికప్పుడు గాంధీ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నాని శ్రీనివాసరావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్వాలిటీ టేస్టీ వంటకాలతో కస్టమర్లకు ఆహారం అందిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. కూర్చోబెట్టి కళ్ళకి కట్టినట్టుగా బంతి భోజనం ఎలా ఉంటుందని చూపించారు. దాంతోపాటు మాకు భోజనం పెట్టి ఇది బంతి భోజనం అనేది చూపించారు. భలే బంతి భోజనం అనేది ఒక మంచి డైలాగు. గతంలో పెద్ద కుటుంబాలంతా కూడా మంచి భోజనం పెడతారు అని ఆహ్వానించేవారు.
సిరిసిల్లలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం నర్సరీ ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులను మానసిక ఉల్లాసం మరియు క్రీడలపై అవగాహన పెంచడం కోసం సిరిసిల్లలో గల ఇందిరా పార్క్ వినోద యాత్రకి తీసుకెళ్లారు. స్కూల్ ప్రిన్సిపల్ పల్లె రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గదులే కాకుండా బయట ప్రపంచం కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మెంటల్ గా రిలాక్సేషన్ కోసం ఫిజికల్ స్ట్రెంగ్థింగ్ కోసం ఇందిరా పార్క్ కి వినోద యాత్ర తీసుకెళ్లడం జరిగిందని దీనికి సహకరించిన పేరెంట్స్ మరియు స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలకు డైలీ ఒక ఎడ్యుకేషను తరగతి గదే కాకుండా బయట ప్రపంచం కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మెంటల్గా రిలాక్సేషన్ కోసం ఫిజికల్ స్ట్రెంగ్థన్ కోసం నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ పిల్లల కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఫన్ ఫీల్డ్ ట్రిప్స్ పిక్నిక్స్ ప్లాన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ని మన సిరిసిల్లలో ఉన్న ఇందిరా పార్క్ తీసుకెళ్లడం జరిగింది. పెద్దపల్లి గోదావరి కన్న చౌరస్తాలోని టీఆర్సీ పీటీయు టాక్సీ అడ్డాపై రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్ర పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ఏఏఆర్ టీడబ్ల్యూఎఫ్ సిఏటియు ఆధ్వర్యంలో ఈ నెల 3 నుండి 11 వరకు రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సంఘర్ష యాత్ర నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9వ తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాలోని ఆటో ట్రాలీ టాక్సీ వ్యాన్ అద్దె బస్సులు ఆర్టీసీ తదితర విభాగాల్లో పనిచేసిన కార్మికులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రవాణా రంగ కార్మికులకు తెలియజేయనిది ఏమనగా రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పబ్లిక్ మరియు ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘర్ష యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ సంఘర్ష యాత్ర ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తారీఖున ప్రారంభమై 11వ తేదీన సంగారెడ్డి జిల్లాలో ముగుస్తుంది. దీంట్లో భాగంగా ఈ నెల 9వ తారీఖున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మోటార్ వాహనం పై పనిచేస్తున్నటువంటి అంటే రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి కరీంనగర్లో జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం గాంధీనగర్ గ్రామంలోని యాకోబ్ అనే వ్యక్తి ఇంట్లో చొరపడ్డ దొంగలు సుమారు 5 లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం జ్ఞాన సరస్వతి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అభిషేకాలు నిర్వహించి కుంకుమ పూజ నిర్వహించారు. అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ భాష్యం నవ్య వేద మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం పల్లకి సేవ ఉంజాల సేవ లలిత సహస్ర పారాయణ నిర్వహించారు. శుక్రవారం పౌర్ణమి ఆరుద్రోత్సవం శివ ముక్కోటి సందర్భంగా కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 3లో గల శ్రీ చక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబర నాథస్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితుల హామీలపై నిర్వహించే ఒక్కరోజు దీక్షకు బీజేపీ దళిత మోర్చా నాయకులు దళితులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనేక అంశాల మీద నేను హామీస్తున్నాను అప్పటి మందం చెప్పి ఈ దళితుల ఓటుతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ప్రతి ప్లేస్ లో కూడా దళితుల ఓట్లతో గెలుస్తున్నారు. ఈ యొక్క ఓట్లను వాడుకున్న తర్వాత దళితులందరినీ కూడా వాళ్ళని ఎక్కడికో ఒక పనికిరాని వస్తువులుగా చూస్తున్నాడు. ఈరోజు ఒక్కసారి మనం గమనించాలి. ఈరోజు ఇక్కడ మన స్థానిక పక్క పంట ఉన్నటువంటి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పలీశ్వర్ ఏతున్నాడో గత ఒక 15-20 రోజుల క్రితమే కేబినెట్ మీటింగ్ లోపల ఈ యొక్క అవమానించుడు ఏదైతే కొప్పలీశ్వర్ను ఆయన పక్కన కూర్చుండని కూర్చుందామని పోతే పక్కన నుంచి లేపి దూరం కొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ఎంత అవమానం అంటే దళితులకు ప్రతి చోట కూడా అవమానం జరుగుతున్నది. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏ ఒక్క రోజు కూడా దళితులను గుర్తించి దళితులను పక్కన చేర్చుకున్న ఏ ఒక్క అంశం కూడా లేదు. ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిత ఏది శంకర రవిశంకర్ ఈ యొక్క దళిత కుటుంబాలకు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ హామీని నేను శంకర రవిశంకర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా.
మూలుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం గ్రామం వద్ద భవానీ మాలలు వేసుకున్న చిత్తూరుకు చెందిన 45 మంది తీర్థయాత్రలు చేస్తూ భద్రాచలం దర్శనం చేసుకుని వెంకటాపురం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తుండగా అంకన్నగూడెం వద్ద డ్రైవర్ కు సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి ఆగింది. హుటాహుటిన స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా 108 ద్వారా వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా డ్రైవర్ బాబు అనే వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. లేట్ చేస్తా ఉన్నారు అట్లన్నారు. అతనికి గ్యాస్ ట్రబుల్ అంటే ఫస్ట్ నుంచి చెప్తా అన్నాడు గ్యాస్ ట్రబుల్ అని. మేము ఫస్ట్ నుంచి నువ్వు వద్దు యారే వాళ్ళని పిలిపించుకొని మేము చెప్తానే ఉన్నాం నాకే, కానీ ఇంతవరకు సేఫ్ గానే తీసుకొని వచ్చినారు. ఇప్పుడు అక్కడ భోంచేయలే, అతను భోంచేయలే నీరసం గ్యాస్ ట్రబుల్ గా ఉంది అంటే కూడా అప్పుడు కూడా చెప్పినాను నువ్వు ఎవరినైనా పిలిపించుకో, 2 గంటలు 2 రోజులు అయిన తర్వాత వస్తారమ్మా అన్నాడు. 2 రోజులు అయినా కూడా పర్వాలేదు, నీకు హెల్త్ బాగాలేదు వద్దనే చెప్పినాను నేను. నువ్వు భోంచేయకుండా బండి ఎత్తుతున్నావని కూడా అడిగినాడు. మీరు అక్కడ ఎప్పుడు బయలుదేరారు అసలు కాణిపాకంలో? కాణిపాకంలో 2వ తేదీ నైట్ 1 గంటకు బయలుదేరినా. ఓకే, సరే ఇంక బాగానే తోలుకుంటా వచ్చినారు. అతనికి హార్ట్ అటాక్ ఉందో లేదో తెలీదు, కానీ స్ట్రోక్ వచ్చింది అనేసి సిటీ మీద పడిపోయాడు. చెట్టు గుద్దేసినారు. అందరూ సేఫ్, అందరూ బాగున్నాము. ఆయన డ్రైవర్ దాని మీద పడిపోయాడు ధనుర్మాసంలో వచ్చే నక్షత్రాలను పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి వార్షిక అరుద్రోత్సవం నిర్వహించారు. ఈ అరుద్రోత్సవం ప్రతి నెల మాసోత్సవంగా నిర్వహిస్తుండగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక అరుద్రోత్సవంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో లవన్న పూజార్లు భక్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజు గౌడ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 18 పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చకోటి ప్రవీణ్ కుమార్, శ్రీధర్ బాబన్న, మాజీ సర్పంచ్ గోండ్ల శ్రీనివాస్, ఉస్మాన్ నగర్ హిందూ ధర్మనేత డిస్కో మల్లేష్, గ్రామ పెద్దలు, భక్తులు హాజరయ్యారు. చకోటి ప్రవీణ్ మాట్లాడుతూ బైరి నరేష్ అయ్యప్పపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మనం అందరం కూడా హిందూ సమాజానికి మన దేవతలకి ముందుండి రక్షించుకోవాలి అవసరం ఎంతైనా ఉంది, లేదంటే 20 ఏళ్లలో మనం మైనారిటీలు అవుతాం. ఈ మత మార్పిడి నా కొడుకులు కొత్త కుక్కలు తయారని మన నా కొడుకులు కూడా దుద్దుండాలి. ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు, ఫైనాన్షియల్ గా డౌన్ ఉన్న వాళ్ళకి ఆశ చూపిస్తే మనలో కూడా బుద్ధుండాలి. చెప్పు తోడి కొట్టాలి, కాలిన కొట్టాలి. ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకి పాల్పడ్డా కూడా క్షమించొద్దు. ఆయన్ని కాలిన కొట్టండి, కేసులు అయితే పైన చూసుకుంటాడు. రక్తం మరుగుతుంది, క్షమించాలి నన్ను అయ్యప్ప స్వామిని గురుస్వామి క్షమించాలి. ఘాటుగా మాట్లాడుతుండ్రు ప్రయాణ, అందరు మాట్లాడాలి. ప్రయాణ ఒక్కడే కాదు, హిందూ అన్నట్టు మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు కాదుడా, ప్రతి ఒక్క హిందూ మాట్లాడాలి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో రైతుల ఆందోళన, కేసీఆర్ పత్రానికి నాంది అన్న బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సబితా ఇందారెడ్డి. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇస్తున్నారన్న మంత్రి మల్లారెడ్డి. షేర్లింగంపల్లి శాతవాహన కాలనీలో మంజీరా మంచినీటి పైప్లైన్ ప్రారంభించిన ప్రభుత్వ విపరీకపుడి గాంధీ. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిందన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. And share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.